రిటైర్డ్ అయినా కానీ మళ్ళీ అదే పోస్టులో ఉన్నట్టుగా దొరికింది, వేరే మార్గం. అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందంటే ఇవాళ కొన్ని సంఘటనలు కనుక మనం తీసుకుంటే, బహుశా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టిన దుర్గతీర రాష్ట్రం లేదేమనిపిస్తుంది. ఒకటి, ఇవాళ హైకోర్టులో నరేగా విషయంలో బహుశా దాదాపుగా కోర్టు ప్రభుత్వాన్ని ఏ రకంగా తిట్టిపోసింది అనేది మరి ఏమాత్రం సామాజిక బాధ్యతను ఏ ప్రభుత్వం కూడా ఈ పరిస్థితి తెచ్చుకోదు. రెండో అంశం, రాజకీయంగా వైసీపీ నాయకులు ఉద్యోగస్తుల మీద చేస్తున్న పెత్తనం. ఇవాళ కనిగిరిలో ఒక ఈఈగాను సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారంటే ఎమ్మెల్యే గారు తమ్ముడు చెప్పింది చేయలేదని. ఆ ఈఈగారు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఇంట్లో పాలేరని కాదు, చెప్పింది చేయటం లేదు, నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, నువ్వే నుండి ఎస్ఈతో మాట్లాడుకో అని. వెంటనే అది ఎమ్మెల్యే గారు తమ్ముడు ఎమ్మెల్యేకి చెప్పడం, ఆయన ఎస్ఈకి చెప్పడం, సస్పెండ్ చేయటం. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది, వన్ యాక్షన్ చేశారు, అది చేశారు, ఇది చేశారన్న ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇవాళ మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఉద్యోగస్తులకు రక్షణ ఉందా? అంటే నేను చేయను, నా పై అధికారులు చేయాలని చెప్పినందుకు సస్పెన్షను. ఒక ఎమ్మెల్యే తమ్ముడు ఈఈని పట్టుకుని నువ్వు నువ్వు అంటాం. ఒక ఈఈ కావాలంటే అతను బీఏ బీటెక్ చదవాలి, 15-20 సర్వీస్ చేయాలి. కానీ ఎమ్మెల్యే తమ్ముడుగా నువ్వు ఎమ్మెల్యే తమ్ముడు ఇవాళ రేపొద్దున మీ అన్న ఉద్యోగం పోతే నువ్వు ఎవడో ఎవడకు తెలియదు. కానీ ఉద్యోగస్తుల మీద మాట్లాడేటప్పుడు ఎటువంటి, అంటే ఈ పొలిటికల్ పవర్ అనేది శాశ్వతం కాదనేది మరి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా. ఈ రెండు అంశాలు అట్టు పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 3 ఇన్స్టాల్మెంట్ డిఏలు కరోనా గురించి ఫ్రీజ్ చేసిందో ఆ 11% నిన్న రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన వెంటనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ పెన్షన్లో కానీ పెన్షనర్స్ కానీ ఏంటి మాకు డిఏ ఎప్పుడు వస్తుందో అడగడం మొదలుపెట్టారు. ఇవాళ కొంతమంది నాయకులు సన్మానాలు చేయించుకున్నారు. ఆ సభలో ప్రభుత్వాన్ని అడగాలి, అయ్యా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది డిఏ, మరి మీ దీని మీద ఒక మౌలికమైన కనీసం ఒక అనౌన్స్మెంట్ ఇస్తే ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ ఆనందపడతారని చెప్పి ఉండాల్సింది. ఆ సబ్జెక్టే రాలేదు. అంటే అది చెప్పడానికి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళెవరు అక్కడ రాలేదు. లేదు, ఉద్యోగ సంఘాలుగా ఒక ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీద ఉద్యోగస్తుల డిమాండ్ ఖచ్చితంగా మాట్లాడాలి, అది జరగలేదు. కాబట్టి నాయకత్వం అనేది వాళ్ళు పూర్తిగా విఫలమైందంటాకి ఇది తర్కణంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం యొక్క బాధ్యత. నువ్వేం చేసావు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 3 ఇన్స్టాల్మెంట్ డిఏ ఫ్రీజ్ చేసిందో ఏమాత్రం ఆలోచన చేయకుండా రెండో రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది, ఈ 3 డిఏలు మేము ఫ్రీజ్ చేస్తున్నాం, వీటి ఎరియర్స్ కూడా ఇవ్వమని చెప్పి. మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది, మరి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా నువ్వు రిలీజ్ చేయాలి కదా. ఇంకా దురదృష్టకరమైన అంశం ఏంటంటే, అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 1/1/2020 నుంచి 3 డిఏలు రిలీజ్ చేసింది, అయితే రాష్ట్ర ప్రభుత్వం 1/7/2018 నుంచి బకాయి పడి ఉంది. ఆ డిఏలకి జీవోలు కూడా ఇచ్చావు, 2020లో ఇస్తాము, 21లో ఇస్తాము, 22లో ఇస్తాము, 3 డిఏలకు 3 సంవత్సరాలు ఇస్తామని జీవో కూడా ఇచ్చారు. ఎంప్లాయీస్ బిల్స్ పెట్టుకున్నారు, బిల్స్ అనేది సిఎఫ్ఎంఎస్కి వెళ్ళినాయి, ఇంతవరకు క్లియర్ కాలేదు. జనవరి 2021లో మేము డబ్బులు పే చేస్తామన్న ప్రభుత్వం యొక్క జీవో జులై 15 దాకా అమలు కాలేదు. అంటే ప్రభుత్వం ఎటుపోతుంది, అసలు ప్రభుత్వం చేసి ఇచ్చే జీవోలకి అన్న అర్థం ఉందా, విలువ ఉందా అనేది ఇవాళ ప్రశ్న. ఉద్యోగస్తులు పోరాడతారా లేకపోతే ఉద్యోగస్తులు లేదంటే సమ్మె చేస్తారా అనేది అప్రస్తుతం. డిఏ అనేది ఉద్యోగస్తుల హక్కు, అదేం ప్రభుత్వం దయదలిచి ఇచ్చే అంశం కాదు. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో 1960లోనే సమ్మె చేసి ప్రభుత్వానికి ఉద్యోగస్తులకి ఒక అగ్రిమెంట్. అది బస ఈ తరానికి తెలియకపోవచ్చు, ఈ రాజకీయ నాయకులు కూడా తెలియకపోవచ్చు. అటువంటి డిఏ గురించి రోడ్డుకి ఎక్కాల్సిన అవసరం ఉద్యోగస్తుల కొత్త లేదు, ప్రభుత్వం బాధ్యత అది. అంటే నీ బాధ్యత కూడా చెప్పాల్సిన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇడిపోతుంది.
అంటే అప్పుడు మూడు ఇన్స్టాల్మెంట్లు కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిన మూడు, ఆరు ఇన్స్టాల్మెంట్లు నిఖరంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది ఉద్యోగస్తులకి. పిఆర్సి ఏమనంటే ఫైనాన్స్లో ఉన్న కొంతమంది ఏమంటారంటే మేము 27% అయ్యారు ఇచ్చాము కాబట్టి మీకు ఆర్థికంగా నష్టం లేదంటారు. ఇది చాలా దుర్మార్గమైన స్టేట్మెంట్. అయ్యార్ అనేది పనిచేస్తున్న ఉద్యోగస్తులకే వస్తుంది, పెన్షన్స్ కూడా రావచ్చు, కానీ రిటైర్ అవుతున్న ఉద్యోగస్తులకి అయ్యార్ వల్ల ఉపయోగం లేదు. ఇవాళ కొన్ని వేల మంది రిటైర్ అయ్యారు 1/1/2020 నుంచి. వాళ్ళెవరికి పిఆర్సీ అమలవుతుందా లేదని తెలియని పరిస్థితి. అంటే మనకున్న సాధారణమైన అవగాహన ఏంటంటే నువ్వు అయ్యార్ ఎప్పుడైతే ఇచ్చావో అప్పటి నుంచి పిఆర్సీ అమలు చేయాలి, అప్పటి నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా పిఆర్సీ బెనిఫిట్స్ రావాలి. కానీ వాళ్ళ ప్రభుత్వంలో అంశం లేదు, అసలు ఆలోచన లేదు. ఇంకా దారుణమైన అంశం ఏంటంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా గత 5-6 నెలలుగా ఇవ్వట్లేదు. ఇవాళ ఎవరో ఒక టీచర్ గారు ఉత్తరం రాశాడు, అయ్యా నేను 20/1/20 రిటైర్ అయ్యాను, నాకు ఇంతవరకు నాకు జీపీఎఫ్ కానీ ఇవ్వని ఏమి రాలేదని చెప్పి. మేము ఉత్తరాలు రాస్తున్నాం, ఫైనాన్స్ మినిస్టర్ రాస్తున్నాం, ఫైనాన్స్ సెక్రటరీ రాస్తున్నాం, కానీ స్పందన లేదు. వాళ్ళ జీపీఎఫ్ అకౌంట్లో అమౌంట్ డ్రా చేసుకోవడానికి కూడా ఇవాళ ఉద్యోగస్తులకు వెసులుబాటు లేదు. ఎందుకంటే బిల్ వెళ్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అంటే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ అమౌంట్లో డబ్బు తిరిగి తీసుకోవడానికి కూడా ఇవాళ ఉద్యోగస్తులకు వెసులుబాటు లేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి. ఇంకా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కోసం ఆప్ కాస్ట్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు, కానీ జీతాలు ఎప్పుడు వస్తున్నారు? ఇవాళ 15 తారీఖుకి ఇంకా జీతాలు రాని పరిస్థితి ఉంది. కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ పంచాయతీరాజ్లో కానీ వీటిల్లో చాలామందికి జీతాలు లేవు. కొన్ని వ్యవస్థల్ని మీరు రద్దు చేశారు. సాక్షర భారత్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది, దాన్ని నేను రెన్యువల్ చేస్తానని చెప్పి ఎలక్షన్ హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలుగా వాళ్ళు సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నారు, సీఎం గారు అపాయింట్మెంట్ లేదు, వాళ్ళని కనీసం పలకరించిన పాపం లేదు. వాళ్ళకేం పెద్ద బడ్జెట్ కూడా అవసరం లేదు, ఒక్కొక్కరికి 2,000 రూపాయలు మాత్రమే ఆనరోరియం ఇస్తారు అది లిటరసీ పెంచడానికి. ఇట్లా ఎన్నో రకాలైన స్కీముల్ని మీరు హామీ ఇచ్చి ఇంతవరకు వాళ్ళ గురించి పట్టించుకోకపోవటం ఒక అంశం. ఉన్న వ్యవస్థలకి సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. పిఆర్సీ విషయం కానీ డిఏ విషయం కానీ మరికి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక స్పష్టమైన సమాధానం లేదా హామీ అనేది ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి. అసలు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా వేరే మంత్రి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆయన కలవడం అనేది ఉద్యోగ సంఘాలు నెత్తి నోరు మొత్తుకున్నా ఆయన దొరకడు, ఎందుకంటే ఆయన తెలిసిన పరిస్థితి నేనేం చేయలేను కాబట్టి నేను గెలిచిన ఉపయోగం లేదని. ఇక సెక్రటరీస్ విషయం వాళ్ళు కేవలం కొంతమంది సీఎంఓ అధికారులు ఫోన్ చేస్తేనే వాళ్ళు ఫోన్ ఎత్తారు, ఇంకెవరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంటంటే దేవుడు లేని గుడి ఇది. గుళ్ళోకి వెళ్ళినా ఎవరికి నమస్కారం పెట్టాలని తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు దొరకడం అనేది దాదాపుగా అసంభవం. ఇవన్నీ ఒక ఎత్తు. సిపిఎస్ రద్దు మీద ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట తప్పటం ఇంకొక అంశం. నేను వారంలో రద్దు చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా గత 2021 ఉద్యోగ సంఘాలతో అయినా ఇది రద్దు చేయలేం, మాకు మించిన వ్యవహారం అని చెప్పి ఉద్యోగ సంఘాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇందాక కూడా ఒక సమావేశం సజ్జల రామకృష్ణారెడ్డి గారు నొక్కుతూ చెప్పాడు, అది చాలా సంక్లిష్టమైంది అందుకే సమయం పట్టిందని. మీరు పంచాయతీ ఆఫీసుల రంగులైటాకి 4,000 కోట్లకు మీరు వారం రోజులు ఖర్చు పెట్టారు. మరి సిపిఎస్ సంక్లిష్టమైందని చెప్పి హామీ ఇచ్చిన రోజు తెలియదా? వారం రోజులు రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రికి సిపిఎస్ సంక్లిష్టమైన వ్యవస్థ తెలియదా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సంక్లిష్టమని తెలుసు కాబట్టే అది రద్దు చేయలేము, కానీ బెనిఫిట్స్ అన్నీ మీకు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తానని చెప్పి భారతదేశంలో మొదటి రాష్ట్రం ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. మరి మీరు మోసం చేశారు లేదా ఎంప్లాయీస్ని వారం రోజులు రద్దు చేస్తానని చెప్పి? మరి ఎందుకని ఇవాళ మీరు
అది చేయలేము సంక్లిష్టమని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒప్పుకోండి ప్రజల ముందు, ఎస్ ఇది మేము మాట అవగాహనలాగా ఇచ్చాం, ఇది మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి మీరు అన్కండిషనల్గా ఉద్యోగస్తులు చెప్పాలి. 200,000 మంది సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన లేదా అన్యాయంగా తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాల మీద గత ప్రభుత్వం మీద మీరు అధికారంలోకి వచ్చారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేస్తామన్నారు, ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీని రెగ్యులేట్ చేయలే. సో ఆర్టీసీ పరిస్థితి అది విడిగా మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి పెనంలోంచి పోయేలోకి వచ్చారు. ఆ అంశం వాళ్లే మాట్లాడారు. ఇవాళ రేపో అసలు ఆర్టీసీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటంటే మా గవర్నమెంట్ ఉద్యోగులు వద్దు బాబు, మా కార్పొరేషన్ మేము వెళ్ళిపోతామనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సరే, అది వాళ్ళు కోరుకున్నారు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ అంశం మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరికొద్దు, నువ్వు పీఆర్సీ బ్రహ్మాండానికి పీఆర్సీ ఇస్తా ఉన్నావో, ఎవరికొద్దు డిఏలు వెంట వెంటనే ఇస్తా ఉన్నావో, ఎవరికొద్దు సిపిఎస్ వారిని రద్దు చేస్తా ఉన్నావో, ఈ మూడు అంశాల మీద ప్రభుత్వం తప్పు చేసినది బహిరంగ ఒప్పుకుంటేనే మీకు గౌరవం. లేదంటే ఎంప్లాయీస్ ఇప్పుడు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారేమో. ఎంప్లాయీస్ ఇక్కడే కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారాలు మార్చిన కెపాసిటీ ఎంప్లాయీస్కి ఉంది. 400,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు, దాదాపు 380,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. పెన్షనర్స్ కుటుంబాలు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కుటుంబాలు, ఇది కాకుండా అనార్గనైజ్ సెక్టార్లో అంటే అవుట్సోర్సింగ్ 95,000, ఇక ఆశా వర్కర్స్ లేకపోతే అంగన్వాడీలు అందరూ చేసుకుంటే 250,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ మన్నను పొందితేనే ప్రభుత్వం మనగడ ఉంటుంది. నువ్వు చేయలేకపోవచ్చు, నేను చేయలేను ఆర్థికంగా నాకు లేదని చెప్పచ్చు. చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేడు, ఆయన రాష్ట్రం విడిపోయిన ఆనందదోళికల్లో ఉన్నాడు. ఆయన ఆ రోజు 15,000 కోట్లు అప్పు ఉంది రాష్ట్రానికి, జీతాలు కూడా ఇస్తామా లేని పరిస్థితుల్లో తెలంగాణ ఎంప్లాయీస్ ముందు ఆంధ్ర ఎంప్లాయీస్ తలదించుకోకూడదు అని చెప్పి 43% అయిన ఆర్థికంగా భారమైన కూడా ఆ రోజున ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి మీరు కూడా 20% ఐఆర్ అనౌన్స్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నేను 27 ఇస్తానని చెప్పినట్టు ఎంప్లాయీస్ అందరూ కూడా ఆనందపడ్డారు. వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానంటే ఆనందపడ్డారు, డిఏ ఎప్పుడు ఎప్పుడు ఇస్తానంటే ఆనందపడ్డారు, నమ్మారు మీకు ఓటేశారు. కానీ మీరు చేసింది ఏంటి, 6 డిఏలు బకాయిలు, పీఆర్సీ వస్తుందో లేదో తెలియదు, సిపిఎస్ రద్దు చేయాలనేది దాదాపుగా మీరే దాన్ని ఒప్పుకున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేయట్లేదు. చివరికి ఇక అతి దుర్మార్గం అయింది ఏంటంటే 1st తారీఖున జీతాలు ఇవ్వాలని గత ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సహా 1st తారీఖున జీతాలు ఇవ్వని చెప్పి అందరికి 1st తారీఖు జీతాలు ఇస్తే ఇవాళ 1st తారీఖున కూడా జీతాలు ఇవ్వాలనే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రేపొద్దున ఏమంటారంటే ఎంప్లాయీస్ బాబు పీఆర్సీ డిఏ సంఘ తర్వాత మా జీతాలు ఇవ్వాలనే స్థితికి ఎంప్లాయీస్ని తీసుకొస్తున్నారు మీరు. కానీ ఇంత దారుణమైన ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అనేది ఏ రాష్ట్రం లేదు. వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు డిఏని ఇవ్వనని చెప్పింది ధైర్యంగా, నాకు ఆర్థిక పరిస్థితి లేదు నేను ఇవ్వనని చెప్పింది. అదే చెప్పండి, మోసం అయితే చేయొద్దు. మొన్న ఎలక్షన్స్లో ఎంప్లాయీస్ అందరూ కూర్చోబెట్టి మమతా బెనర్జీ గారు నేను మీకు డిఏ ఇస్తున్నాను నన్ను నాకు మీరు సమర్థించదని అడిగింది. అలాగే నీకు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నేను ఇవ్వనని చెప్పు ధైర్యంగా, కానీ ఈ రకమైన మోసం అయితే మట్టికి ఎంప్లాయీస్ భరించే పరిస్థితి లేరు. ఖచ్చితంగా దీని మీద ఇవాళ కాపాయి రేపైనా ఎంప్లాయీస్ రోడ్డెక్కే రోజు ముందు ముందు ఉంది. మీరేదో ఒకళ్ళని ఇద్దరిని దగ్గర పెట్టుకుని వీళ్ళే ఈ రాష్ట్రంలోనే 7 లక్షల 8 లక్షల మంది ఎంప్లాయీస్కి నాయకులు అనుకుని భ్రమపడితే అది మీ అమాయకత్వం అవుతుంది తప్ప వాళ్ళు తప్పితే కాదు. ఒక సామాన్యమైన ఉద్యోగి 15-20 వేలు తెచ్చుకున్న ఉద్యోగి ఇవాళ పెరిగిన ధరలకు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది బస్ సీఎం ఆఫీస్కి ఆర్థిక మంత్రికి తెలియకపోవచ్చు, కానీ ఉద్యోగ సంఘ నాయకులుగా మాకు తెలుసు వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో. ఇప్పటికైనా సరే ప్రభుత్వం 6 ఇన్స్టాల్మెంట్ డిఎన్ రిలీజ్ చేయాలి, పీఆర్సీ వెంటనే అమలు చేయాలి, సిపిఎస్ మీద ఒక నిర్ణయం ప్రకటించాలి, అవుతుంది అవ్వదు, అయితే ఏంటి అవ్వపోతే ఏంటి. ఇదే మీ ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు సిపిఎస్ అమలు చేస్తున్నాయి. కాబట్టి మీకు ఏదైతే వెసులుబాటు ఉందో అది చేయండి, వెంటనే చేయండి. కానీ ఎలక్షన్ ముందు ప్రామిసుల్లాగా ఇప్పుడు చెప్తే నమ్మి మోసపోవడానికి ఎంప్లాయీస్ ఏమి సిద్ధంగా లేరు. ఎంప్లాయీస్ ఒక్కసారి మోసపోతారు,
పద్దాగా మోసపోయే పరిస్థితి ఎంప్లాయీస్కి ఉండదు. మీరు ఇప్పటికైనా సరే అయా ఆర్థిక మంత్రి గారు మీరు కనీసం నెలలో ఒకరోజైనా సెక్రటరీలో కూర్చుంటే ఎంప్లాయీస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పుకోవడం అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు. లేదు ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి ఈ అంశాల మీద ఒక నిర్ణయం తీసుకుని త్వరగా ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్ కొద్దిగా గొప్ప మిమ్మల్ని నమ్మినందుకు కొంత న్యాయం జరిగిందని మేము భావిస్తాం. లేదంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా ఎంప్లాయీస్ ఈ అంశాల మీద ఎటువంటి ఆందోళన చేసినా కూడా ఎటువంటి వాళ్ళకి సహాయం కావాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉండదని నేను తెలియజేస్తున్నాను. ఉద్యోగ సంఘాల నేతలు బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని కానీ ఏ రోజు చెప్పలేదు, పైగా మేము చాలా సంతోషంగా ఉన్నాం అని కూడా చెప్తున్నారు. మీరు ఎట్లా సమస్యలు అన్ని చెప్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు పేదరికం లేదంటే ఆంధ్రప్రదేశ్ పేదరికం లేనట్ట. ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాళ్ళకి ఏదైనా రాజకీయమైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదు ప్రభుత్వంతో పోరాడటం ఎందుకులే నాకు ఏదో ఇబ్బంది ఉందని ఫీల్ అవ్వచ్చు. కానీ ఒక కామన్ ఎంప్లాయీ మీరు వాళ్ళ పెన్షనర్స్ని కానీ చిన్న చిన్న క్లాస్ 4 క్లాస్ డి ఎంప్లాయీస్ని కానీ మీరు టచ్ చేసి చూడండి. ఇవాళ పెరిగిన నిత్యావసర వస్తువులు కూడా అల్లాడిపోతున్నారు వాళ్ళు. డిఏ ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ నిత్యావసర వస్తువులకు సిపిఎస్ సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ట్యాలీ చేసుకోవాల్సిన డిఏ వస్తుంది. ఇవాళ 11% డిఏ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుంచి. మాకు 2018 6 ఇన్స్టాల్మెంట్ రావాలి, కనీసం 6 3 18% మాకు జీతాలు పెరగాలి. 18% పెరగడం అంటే నెలకి 1500 2000 కూడా మినిమంగా ఉంటుంది. అంటే నెలకు 2000 పెరిగిందంటే ఎంప్లాయీస్కి ఎంత భరోసా ఉంటుంది, పెన్షన్స్కి ఎంత భరోసా ఉంటుంది, చిన్న చిన్న ఎంప్లాయీస్కి ఈ పెంపుదల అనేది వాళ్ళ కుటుంబ వ్యవస్థ మీద చాలా ప్రభావం ఉంటుంది. అది ఆ స్థానం ఉన్నవాడికి అర్థమవుతుంది. అది అర్థం చేసుకుని మాట్లాడగలిగితే ఉద్యోగ సంఘ నాయకులుగా సక్సెస్ అవుతారు, లేదంటే చరిత్రలో కలిసిపోతారు. కొంతమంది మేము 0 లీటర్స్ అంటాం, అంటే వాళ్ళ హయాంలో ఏమీ చేయరు వాళ్ళు, ఊరిన పదవులోకి వచ్చి వెళ్ళిపోతారు. ఇటు ఇప్పుడు మరి ఆ లీడర్షిప్ ఉందా లేదా అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలా స్పష్టంగా ఒక హామీ ఇస్తున్నాం, మీరు ఆందోళనగా చేయగలిగే పరిస్థితి ఉంటే రాజకీయంగా మేము మీద మీకు అండగా ఉంటాం అనే విషయం అయితే మేము స్పష్టంగా చెప్పాము. ఎస్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అంటే మార్చి 2019కి 3 డిఎల్ డ్యూ అంటే 2 డిఎల్ అఫీషియల్గా అనౌన్స్ అయిన 3 డి డ్యూ అని తప్ప అనౌన్స్మెంట్ కాలేదు. అలాగే పిఆర్సి విషయంలో 20% ఐఆర్తో 1/4/2019 నుంచి మీకు అమలవుద్దని చెప్పి ఆయన జివో ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది. సిపిఎస్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము జేఏసీ తరఫున వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు 10 డిమాండ్లో 9 డిమాండ్లు ఒప్పుకుంటున్నా, సిపిఎస్ నేను చేయలేని పరిస్థితి, అది సెంట్రల్ యాక్టు, మాకు అధికారాలు లేవు. జివో ఇవ్వటం అంటే జివో ఇవ్వటం కాదు, మాకు అధికారాలు ఉన్నప్పుడు జివో ఇవ్వాలి. హైకోర్టు ఎందుకు కుట్టేస్తుంది మన జీవోల్ని? ఏదైతే అన్కాన్స్టిట్యూషనల్ అవుతుందో, ఏదైతే కేంద్ర చట్టాలకు అనుగుణంగా లేవో ఆ జీవోలు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఛాలెంజ్ చేస్తే హైకోర్టులో కొట్టేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి నాకు రాకూడదు. సిపిఎస్ ఉంటే మీకు ఏం బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ అని నేను ఇస్తాను అని చెప్పి ఆయన భారతదేశంలో ఫస్ట్ టైము ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చాడు, గ్రాట్యుటీ ఇచ్చాడు. రెగ్యులర్ పెన్షన్ కూడా నేను ఇస్తాను, అయితే మీరు ఏదైతే అక్కడ కంట్రిబ్యూషన్ చేస్తున్నారో అమౌంట్ అంతా మాకు ఇచ్చేసేది, లేకపోతే మీరు నేను ఆ పెన్షన్ కూడా నేను ఇస్తాను అని చెప్పి ఆయన అలా స్పష్టంగా చేయడం జరిగింది. దాన్ని టీచర్ సంఘాలు వ్యతిరేకించింది, అక్కడ ఆగిపోయింది. ఈలోపు ఎలక్షన్ కూడా వచ్చింది, కానీ ఈయనేం చెప్పాడు, వారం రోజులు నేను రద్దు చేస్తానని చెప్పి సభాముఖంగా చెప్పాడు ఆయన. ఇప్పుడు మొన్న ఏప్రిల్లో ఒక సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పాడు ముఖ్యమంత్రి గారు, ఇది నేను చేయలేను, దీనికి ఆల్టర్నేటివ్ చెప్పండి అని. మరి ఇవాళ కూడా ఒక సభలో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఆయన చెప్తుంటే చాలా సంక్లిష్టమైనది అది ఇది అని చెప్తున్నాడు. కేరళ ప్రభుత్వం కూడా ఫ్లోర్లో అనౌన్స్ చేసి ఏం చేయలేకపోయింది ఎల్డిఎఫ్ గవర్నమెంట్. కాబట్టి సెంట్రల్ యాక్ట్ మీద స్టేట్కి ఉండే అధికారం తక్కువ ఉంటుంది.
కానీ సిపిఎస్ రద్దు అనేది రాష్ట్రాలు కేంద్ర ఉద్యోగస్తుల సమేక కలిసి పనిచేసి కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే అవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదనేది నేను కాదు, పెద్ద పెద్ద ఎకనామిస్టుల మేధావులు కూడా ఆల్ ఇండియా మీటింగ్స్లో చెప్పారు. ఆ మీటింగ్కి మన రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు, ట్రేడ్ యూనియన్ సంఘాలు అందరూ కూడా అందులో భాగస్వాములే. కాదా, రాజకీయంగా మనం మాట్లాడేది వేరు, అక్కడ వాస్తవాలు వేరు. ఆ రోజు మేమేం దాయిలా, నా మీద ఒక రకంగా దాడి చేశారు ఈ సిపిఎస్ నాయకత్వం అంతా కూడా. మీరు మాట్లాడతలేదని ఇవాళ ఏమైంది వాస్తవం? ఆ రోజు నేనేం చెప్పాను, 2018లో ఏం చెప్పాను, ఇవాళ 2021లో అదే జరుగుతుంది. కాబట్టి వాస్తవాలు చెప్పడం అనేది ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఏదో మార్కెటింగ్ లాగా చూస్తాను చేస్తాను లేదా అయిపోతుంది అని చెప్పి చేసి ప్రభుత్వాలు కూడా చేస్తే ఇక ప్రభుత్వాలకేను వ్యవస్థలకు తేడా లేకుండా పోయిన పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఓకే.